శనివారం వెంకటేశ్వర స్వామికి ఎందుకు ఇష్టం? వెంకటేశ్వర స్వామికి శనివారం ఎందుకు ఇష్టం? శనివారం ఎలాంటి పూజ చేస్తే పుణ్యం వస్తుంది? తిరుమల తిరుపతిలో కొలువై ఉన్న కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామికి శనివారం ప్రీతికరమని చెబుతారు. మరి శ్రీనివాసుడికి శనివారం అంటే ఎందుకు ప్రీతికరం? శనివారం ఎలాంటి పూజ చేస్తే సుఖ సంతోషాలు కలుగుతాయనే విషయం గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. తిరుమల తిరుపతి ఏడుకొండల పైన కొలువై ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి పద్మావతి దేవిని వివాహం చేసుకున్న రోజు, శ్రీ మహాలక్ష్మీ దేవిని తన వక్షస్థలాన నిలిపిన రోజు, స్వామివారి సుదర్శనం జన్మించిన రోజు, స్వామివారిని ఎవరైతే భక్తి శ్రద్ధలతో పూజిస్తారో వారిని పీడించనని శనిదేవుడు వెంకటేశ్వర స్వామికి మాట ఇచ్చిన రోజు, తొండమాన్ చక్రవర్తికి స్వామివారు తనకి ఆలయాన్ని కట్టించమని చెప్పిన రోజు, స్వామివారు ఆలయ ప్రవేశం చేసిన రోజు, భక్తులు మొదటిసారిగా స్వామివారిని దర్శనం చేసుకున్న రోజు శనివారం అట. అందుకే వెంకటేశ్వర స్వామికి శనివారం అంటే ప్రీతికరమని చెబుతారు. ఇక ప్రతి శనివారం రావి చెట్టుకి 3 ప్రదక్షిణాలు చేస్తే శుభం కలుగుతుందని, చెట్టు కింద 3 కోట్ల దేవతల ఆశీర్వాదం దక్కుతుందని చెబుతారు. ఇంకా ఇంట్లో ఉండే తులసి మొక్కకి పూజ చేస్తే ఈ జన్మలో పాపాలే కాకుండా 7 జన్మల పాపాలు తొలగిపోతాయని ఒక నమ్మకం. ఆడవారు ప్రతి శనివారం తులసి చెట్టు చుట్టూ 3 ప్రదక్షిణాలు చేస్తే ఆడవారికి 5వ తనం ఆ ఇంటిని ఎల్లప్పుడూ తులసీదేవి రక్షిస్తూ ఉంటుందని చెబుతారు. అంతేకాకుండా వెంకటేశ్వర స్వామికే కాకుండా ఆంజనేయ స్వామికి కూడా శనివారం ఇష్టం. కనుక ప్రతి శనివారం ఆంజనేయ స్వామి చుట్టూ 11 ప్రదక్షిణాలు చేస్తే కష్టాలు తొలగిపోతాయని చెబుతారు. ఇంకా ప్రతి శనివారం వెంకటేశ్వర స్వామి చుట్టూ 7 ప్రదక్షిణాలు చేస్తే కోరుకున్న కోరికలు నెరవేరుతాయని పండితులు చెబుతారు. శ్రీ వెంకటేశ్వర స్వామికి ఇష్టమైన శనివారం రోజున ఇలా పూజలు చేయడం వలన సకల సంపదలు సుఖ సంతోషాలు కలుగుతాయి. అంతుచిక్కని రహస్యాలు, మరెన్నో మనకి తెలియని పురాతన కట్టడాలు, వాటి వెనక దాగిన నిజాలు, పూర్వీకుల ఆచారాలు, మరెన్నో మూఢ విశ్వాసాలు ఇలా కాలగర్భంలో కలిసిపోతున్న రహస్యాల కొరకు సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి ఛానల్.